ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. యోహాను సువార్త 14:1. లెట్ నాట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్డ్, బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఆల్సో ఇన్ మీ. గాస్పల్ ఆఫ్ జాన్ 14:1. ఈరోజుకు గాను దయగల దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వోన్నతుడైన దేవుడు ఈరోజు నీకు లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు, నీ హృదయాన్ని కలవరపడనియొద్దు అని. ఈరోజు ఈ మాటలు వింటున్న నీలో కలవరమున్నదేమో, దేని గురించో భయపడుతున్నావేమో, ఏదో సమస్య గురించి ఆలోచిస్తూ కృంగిపోతున్నావేమో. కలవర పడకు, నీతో పాటు దేవుడు ఉన్నాడు అని గ్రహించు. ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతోమంది వారి హృదయాల్లో కలవరమును కలిగి ఉన్నారండి. ప్రకృతి విలయాలు అని, కుటుంబ సమస్యలని, వ్యాధి బాధలని, అందరికీ ఏదో అయిపోతుంది, నాకు కూడా అలానే జరుగుతుందేమో అని న్యూస్లో విని కలవరపడేవారు, ప్రక్కన వారు చెప్పింది విని భయపడేవారు. ఇప్పుడున్న ఈ టెక్నాలజీ లోకంలో ఎక్కువైపోయింది కదండి. చిన్న అనారోగ్యానికి భయం, చిన్న అప్పుకు భయం, చిన్న చిన్న సమస్యలే అండి. వాటిని చూసి హృదయములో అశాంతితో జీవిస్తున్నారు, భయపడుతున్నారు, క్షణ క్షణము ఒక గండంలా జీవిస్తున్నారు. అయితే అన్యులైన వారు, నిజ దేవుణ్ణి ఎరగని ప్రజలు భయపడుతున్నారు, కలవరానికి గురవుతున్నారు అంటే అర్థముంది. ఈరోజు అన్ని తెలిసిన నీవు, దేవుని యొక్క మహాశక్తిని ఎరిగి ఉన్న నీవు, ఎందుకని భయముతో కలవరముతో జీవిస్తున్నావు? రక్షించే దేవుడు నీకు లేడా? కాపాడే సృష్టికర్త నీతో పాటు లేడా? ఏ పరిస్థితినైనా తారుమారు చేసి నీకు అనుకూలముగా, నీకు క్షేమకరంగా చేసే సజీవుడైన దేవుడు ఉన్నాడు కదా. వాక్య భాగములో మనం చూసినప్పుడు ఈ మాటలను యేసుప్రభు వారు తన శిష్యులైన వారితో చెబుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఆయన అప్పగింపబోతున్నాడు, సర్వ శరీరుల కొరకు తన ప్రాణము పెట్టబోతున్నాడని యేసయ్య వారితో అంటున్నాడు. ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు, నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని ఆయన వారితో చెప్పాడు. ఆ మాటలను బట్టి శిష్యుల్లో కలవరం మొదలైంది. అందుకు ప్రభు వారితో అంటున్నాడు, కలవరపడకుడి, నా యందు విశ్వాసముంచుడి అని. అవునండి, లేఖన భాగం సెలవిస్తుంది, విశ్వసించువాడు కలవరపడడు అని. నీవు విశ్వసించలేకపోతే, యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించలేకపోతే నీలో కలవరం ఉంటుంది. ఏమైపోతుందో నా జీవితం, నా భవిష్యత్ ఎలా ఉంటుందో అనే భయము నీకు పట్టుకుంటుంది. అదే నీవు ఆయన్ని నమ్మితే, నా యేసయ్య ఎటువంటి కష్టాన్నైనా, ఎటువంటి బాధనైనా, ఎటువంటి కృంగుదలనైనా, అనారోగ్యాన్నైనా నాకు లేకుండా చెయ్యగలడు అనే విశ్వాసము, నమ్మిక నీలో ఉంటే నీవు భయపడవు. ఆ రోజున శిష్యులు యేసయ్యని దాదాపు 3 సంవత్సరాలుగా చూస్తున్నవారే. వారు ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన జరిగించిన గొప్ప కార్యాలు అన్నీ కూడా వారు కన్నులారా చూశారు. అయినా వారి హృదయములో ఏదో కలవరం, బయటికి వారైతే చెప్పుకోలేదు కానీ యేసయ్య గ్రహించాడు. ఈరోజున నీవు కూడా నీ భయాన్ని, నీ హృదయములో ఉన్న కలవరాన్ని ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నావేమో, కానీ దేవునికి నీ కలవరం తెలుసు. విశ్వాసిగా ఉన్న నీలో కలవరం, ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండే నాకు ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఏదో తెలియని అనారోగ్యము నాలో ఉన్నది, అందుకే నాకు ఈ బలహీనతలు, ఎవరో ఏదో తాంత్రిక శక్తులు నా పైన ప్రయోగించారు, అందుకే ఈ కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, నా వ్యాపారంలో నేను నష్టపోతానా, ముందుకు వెళ్ళగలనా అనే ఆలోచనలు, నా కుమారులు కుమార్తెలు నన్ను పట్టించుకుంటారో లేదో, ఇలా అనేక భయాలు ఈరోజు నా విశ్వాసులైన మనల్ని కూడా కలవరపెడుతుంటాయి, బలహీనపరుస్తుంటాయి, ఏమి చేయలేని వారిగా, నిస్సహాయులుగా చేస్తుంటాయి. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, భయపడకు,
నీ హృదయంలో ఉన్న ఆ కలవరాన్ని తీసేసాయి. ఎందుకో తెలుసా? నీవు నమ్మిన నీ దేవుడు వాటన్నిటినీ నీ నుండి తీసివేయగలడు. ఏ తాంత్రిక విద్యలు, ఏ అనారోగ్యాలు, ఏ శత్రువులు ఆలోచనలు, ఏ కఠినమైన పరిస్థితులు నిన్నేమి చేయలేవు, నిన్ను ఓడించలేవు. నీవు ఏ గృహములో అయినా ఉండొచ్చు, ఏ దేశంలో అయినా ఉండొచ్చు, ఏ భయంకరమైన స్థలములోనైనా ఉండి ఉండొచ్చు, ఎక్కడున్నా ఏ అపాయము నీ ధరికి చేరకుండా దేవుడు నీ చుట్టూ తన దేవదూతల కావలిని ఏర్పరుచుతాడు. ఎవరి హృదయమైతే ఆయన పైన ఆనుకుని ఉంటుందో వారు పూర్ణ శాంతి గలవారుగా ఉంటారని వాక్యము సెలవిస్తుంది. నీలో కలవరం పోయి శాంతి సమాధానాలతో ఆనందముగా జీవించాలంటే నీ హృదయాన్ని దేవుని వైపుకు త్రిప్పు. ఈ లోక న్యూస్ల పైన, అన్యుల మాటలపైన, పరిస్థితులపైన నీవు నీ హృదయాన్ని ఉంచక దేవునిపై పెట్టు. ఆయన యందు విశ్వాసముంచు. ఏ భయము లేకుండా ప్రశాంతంగా నీవు జీవించగలవు. దేవుడి వాక్య ప్రశాంతంగా నీవు జీవించగలవు. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించి మనలో తన యొక్క మాటలను స్థిరపరచులాగున ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్యభాగం బట్టి ప్రార్థన చేసుకుందాం. వాక్యభాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడ, మహోన్నతుడ, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవం కలిగిన తండ్రి, మీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మా హృదయములో అయ్యా మరి కలవరము ఉండకూడదని మీ యందు విశ్వాసం ఉంచి ఆ యొక్క కలవరాలు, ఆ భయాలన్నిటి నుంచి తండ్రి విడుదల పొందుకోమని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి ఆదరించి బలపరిచినందుకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తారు ారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృప, మీ యొక్క కనికరము వారిపైన ఉంచమని వేడుకుంటున్నాం. అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తున్నాము. వారికున్న అనారోగ్య సమస్యలను యేసు నామంలో కొట్టివేయండి. అయా, మీ యొక్క రక్తములో వారిని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి వారికున్న రోగాలు, వారికున్న వ్యాధి బాధలన్నిటి నుంచి విడుదల కలగజేసి స్వస్థతను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుందని వాక్యము ద్వారా సెలవిచ్చారు ప్రభా. అయా, మీ యొక్క కృప వారిపై నుంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచండి. రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని వారికి దయచేయండి. వారు చేస్తున్న వ్యాపారంలో, ఉద్యోగంలో తండ్రి తగినటువంటి ప్రతిఫలమును వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అయా వారి మధ్య ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తుల నుండి వారికి విడుదల దయచేసి ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి జీవించుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు తండ్రి మీరు తోడుగా ఉండండి. యవన వయసులో తండ్రి మీ కాడిని మోసే కృప దయచేయండి. అయ్యా, మిమ్మల్ని తెలుసుకునే భాగ్యము వారికి దయచేయండి. మీ యందు భయము భక్తి కలిగి అయ్యా మరి తండ్రి ఏ పాపము వారు చేయకుండా, ఏ పాపము వారిని ఏలకుండా మీ యొక్క సహాయము వారికి దయచేయమని వేడుకుంటున్నాం. గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి ప్రభా, చెడు వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోయి త్రాగుడు వ్యసనానికి బానిసలైపోయి ఉంటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. అయ్యా, వారికి ఉన్న చెడు వ్యసనాలన్నిటి నుంచి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా, అదేవిధంగా ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాము నా ప్రభువ. అయ్యా, వారికి ఉద్యోగమును దయచేయండి. వారు చేస్తున్న ప్రయత్నాన్ని, ప్రార్థనను మీరు ఆలకించండి. ఎందరైతే బిడ్డలు నా తండ్రి వివాహాల విషయాల్లో తండ్రి మీకు మొర పెడుచున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి ప్రభువ. అయ్యా, మీ యొక్క చిత్త ప్రకారముగా ఆ యొక్క వివాహాన్ని జరిపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. వారి పక్షాన మీరే న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాము. అదేవిధంగా నా ప్రభువ, అయ్యా ఎందరైతే బిడ్డలు సంతానము లేక ఉన్నారో వారిని మీరు జ్ఞాపకము చేసుకుని ప్రభువ వారికి సంతానమును మీరు అనుగ్రహించమని, సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. అదేవిధంగా నా ప్రభువ, ఎందరైతే బిడ్డలు నా తండ్రి అయ్యా గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో తండ్రి మీరే వారికి తోడుగా ఉండి వారిలో ధైర్యాన్ని ప్రసాదించమని, సంపూర్ణ ఆరోగ్యము గల తల్లి బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు నా ప్రభువ ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి ఒంటరిగా జీవిస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి.
భారతదేశమును తెలుగు రాష్ట్రాలను దీవించండి ప్రభ. అధికారులందరికీ మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం. మీ యొక్క జ్ఞానము చేత తండ్రి దేశాన్ని ఎలా నడిపించాలో, ఎలా అభివృద్ధి పరచాలో తగిన జ్ఞానమును వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఈరోజున్న ప్రభ తలపెట్టిన ప్రతి పనిలో తండ్రి వారికి విజయాన్ని అనుగ్రహించమని, తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.